వార్తాలోకానికి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ఊరికి భరోసా గ్రామ వికాసానికి కృషి చేసేలా రైతు భరోసా కేంద్రాలు నేటి నుంచి సిఎస్ఏబి స్పెషల్ కౌన్సిలింగ్ పదిహేడు నుంచి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ రెచ్చగొడితే తిప్పికొడతాం ప్రత్యర్థి దేశాలకు మోదీ హెచ్చరిక ఏరియా ఆసుపత్రుల్లోనూ పీజీ వైద్య సీట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి సీట్లు ట్రంప్ మద్దతు దారుల హింసాకాండ ట్రంప్ను మళ్లీ అధ్యక్షుడిగా ప్రకటించాలని నినాదాలు ఫాస్ట్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ జనవరి ఒకటి నుంచి అన్ని వాహనాలకు ట్యాగ్ తప్పనిసరి అప్రమత్తంగా ఉండండి ఉధృతంగా వైరస్ రెండో దశ వ్యాప్తి కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పోషకాల పుట్టగొడుగు పుట్టగొడుగుల్లో రుచే కాదు పోషకాలు ఎక్కువే ఇక ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం ఊరికి భరోసా గ్రామ వికాసానికి కృషి చేసేలా రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేల పరిధిలో వినూత్న సేవలు విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి రైతులకే కాకుండా గ్రామం అంతటికీ అన్ని రకాలుగా భరోసా ఇచ్చేలా వీటిని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి భవనాల నిర్మాణం కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు నేటి నుంచి సిఎస్ఏబీ స్పెషల్ కౌన్సిలింగ్ పదిహేడు నుంచి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ స్పెషల్ రౌండ్లో సీట్ వస్తే పాత సీటు వదులుకోవాల్సిందే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఖాళీ సీట్ల భర్తీకి సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు నిర్వహించే స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండు విడతల స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కు అర్హులు అయితే ఈ కౌన్సిలింగ్లో సీటు పొందిన అభ్యర్థి ఇంతకు ముందు సీటును పొంది ఉంటే దాన్ని కోల్పోతాడు ఈ మేరకు ఇంతకు ముందు కేటాయించిన సీటును కోరబోమని కౌన్సిలింగ్లో పాల్గొనే అభ్యర్థులందరి నుంచి అఫిడవిట్ తీసుకోనున్నారు ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్కు సీట్ల ఖాళీలను సోమవారం ప్రకటించనున్నారు రెచ్చగొడితే తిప్పికొడతాం ప్రత్యర్థి దేశాలకు మోదీ హెచ్చరిక సైనికులతో కలిసి దీపావళి భారత్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు ప్రధాన మోదీ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు తమను రెచ్చగొడితే ప్రచండ రీతిలో జవాబు ఇస్తామని తేల్చి చెప్పారు ఆయన శనివారం రాజస్థాన్లోని లాంగివాలా పోస్టులో భారత సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు లాంగివాలా పోస్టులో సైన్యాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడారు విస్తరణవాద శక్తులతో ప్రపంచం ఇక్కట్లు ఎదుర్కొంటోందని పరోక్షంగా చైనాపై మండిపడ్డారు పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్పై ధ్వజమెత్తారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారత సైనికులు కఠినంగా అణిచివేస్తున్నారని ప్రశంసించారు మన సరిహద్దుల్లో కాపాడకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత సైన్యాన్ని అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఏరియా ఆసుపత్రుల్లోనూ పీజీ వైద్య సీట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది ఇన్నాళ్లు జిల్లా స్థాయిలో ఉండే బోధనాసుపత్రులకే పరిమితమైన పీజీ వైద్య కోర్సులను నియోజకవర్గ స్థాయిలో ఉండే వంద పడకల ఏరియా ఆసుపత్రుల్లోనూ ప్రవేశపెడుతోంది ఈ మేరకు రాష్ట్రంలోని పంతొమ్మిది ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో డెబ్బై ఒకటి డిఎన్బి అంటే డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డు సీట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో బోర్డు ఆమోదం తెలిపింది వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఈఎన్టీ గైనకాలజీ ఫ్యామిలీ మెడిసిన్ పీడియాట్రిక్స్ ఆఫ్థమాలజీ ఎనస్థిషియా విభాగాల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి ట్రంప్ మద్దతుదారుల హింసాకాండ ట్రంప్నే మళ్లీ అధ్యక్షుగా ప్రకటించాలని నినాదాలు జో బైడెన్ వర్గీయులపై దాడి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ట్రంప్కు మద్దతుగా అభిమానులు రోడ్డెక్కారు అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వేలాది మంది మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మార్చి పేరిట నిరసన ర్యాలీలు నిర్వహించారు అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిచినట్లు ప్రకటించాలని నినదించారు అధ్యక్షుడిగా గెలిచిన బైడెన్ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు వాషింగ్టన్లోని వైట్ హౌస్కి కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది ఇదంతా జరిగిన తర్వాత ట్రంప్ ఎట్టకేలకు కాస్త దిగొచ్చారు ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ గెలిచారని చెప్పారు అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ విజయం సాధించారని ట్రంప్ ఆక్షేపించారు ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ జనవరి ఒకటి నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి ఏప్రిల్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్రంలో భారీ చిన్న తరహా వాహనాలకు వచ్చే జనవరి ఒకటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ను తప్పనిసరి చేసింది అప్రమత్తంగా ఉండండి ఉధృతంగా వైరస్ రెండో దశ వ్యాప్తి కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ కృష్ణా జిల్లాలో కరోనా మరణాలు తగ్గడం లేదు ఇప్పటి వరకు ఆరు వందల తొమ్మిది మంది చనిపోయారు తాజాగా ఆదివారం నూట యాభై మూడు మంది వైరస్ బారిన పడ్డారు మరో ఇద్దరు చనిపోయారు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నలభై మూడు వేల నూట తొంభై ఏడుకి చేరింది వీరిలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు మరో రెండు వేల ఆరు వందల పదకొండు మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఇతర జిల్లాలతో పోలిస్తే మరణాల సంఖ్య కృష్ణాలోనే ఇప్పటికీ అధికంగా ఉంది ఈ విషయమై కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి జరుగుతుందనే విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలి చలికాలంలో వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు కార్తీక మాసం కావడంతో ఆలయాలకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున చేరుకోవడం వంటివి చేయడం వల్ల మరింత ప్రమాదకరకంగా మారుతుంది సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్దే పూజలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు పోషకాల పుట్టగొడుగు పుట్టగొడుగుల్లో రుచే కాదు పోషకాలు ఎక్కువే అవేమిటో చూద్దాం పుట్టగొడుగుల్లో క్యాలరీలు పిండి కొవ్వు పదార్థాలు తక్కువ ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం మంచిది మష్రూమ్స్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో సహాయపడుతుంది వీటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది పొటాషియం మెగ్నీషియం ఖనిజాలు పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తపోటును క్రమబద్ధీకరించి ఎముకలు బలంగా మారడానికి ఉపయోగపడతాయి ఇందులో సెలీనియం సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఇది థైరాయిడ్ గంధి పనితీరును మెరుగుపరుస్తుంది పుట్టగడుగుల్లోని కాపర్ ఎర్ర రక్త కణాలు పెరగడానికి తోడ్పడుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది పిల్లలు చెప్పింది మరిచిపోతున్నారా అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం విన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మర్చిపోయే అవకాశమే ఉండదు కాబట్టి ముందుగా మీరు చెప్పిన విషయం వాళ్ళకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలి దానికోసం మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకు అర్థం కాని విషయాన్ని మళ్ళీ వివరంగా చెప్పవచ్చు నేర్పబోయే అంశాన్ని చిన్న పాట లేదా పద్య రూపంలో చెబితే పిల్లలు త్వరగా వంట పట్టించుకుంటారు నేర్చుకోవాల్సిన సమాచారానికి సంబంధించిన బొమ్మలు లేదా వీడియోలను చూపిస్తున్నా కూడా గుర్తుంచుకోగలుగుతారు పిల్లలను అప్పుడప్పుడు గ్రంథాలయాలు మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీలకు తీసుకువెళ్ళాలి స్వయంగా చూసి నేర్చుకునే విషయాలు చిన్నారుల మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తాయి ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ నేడు ప్రమాణ స్వీకారం ఫెలోషిప్ ఫెలోషిప్కి వెటర్నరీ ప్రొఫెసర్ ఎంపిక పశువులు కోళ్ల పోషణలో యాంటీబయాటిక్స్ వినియోగంపై పరిశోధన పత్రం సమర్పించిన సౌజన్య రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి యాభై ఆరు మందికి పాజిటివ్ మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కన్నుమూత మాజీ ఎమ్మెల్యే పారిశ్రామికవేత్త యలమతి తిమ్మరాజా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసారు దేశంలో ఎనభై ఎనిమిది లక్షలు దాటిన కరోనా కేసులు కొండపల్లి ఖిల్లాలోకి పర్యాటకులకు అనుమతి కొండపల్లి కోట ద్వారాలు ఎట్టకేలకు ఆదివారం తెరుచుకున్నాయి లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు ఏడు నెలల పాటు కోటా మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతించలేదు కార్తీక మాసం ప్రారంభ సందర్భంగా ఆదివారం నుంచి మ్యూజియంలోకి సందర్శకులు ప్రవేశించేందుకు పురావస్తు శాఖ అనుమతించింది టీమిండియా ప్రాక్టీస్ షురు కరోనా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి